దేవుని దూత వచ్చి గొర్రెల కాపరులకు శుభవార్త, యేసుక్రీస్తు యొక్క జన్మను గూర్చిన శుభవార్త వారికి తెలియచేయడం జరిగింది. ఇప్పుడు వారు యేసుక్రీస్తు గురించి విన్నారు. విన్నప్పుడు, దేవుని గూర్చిన వార్త విన్నప్పుడు, మాకెందుకంట? ఆయన జన్మిస్తే మాకేంటంట? మేమేమైనా ఖాళీగా ఉన్నామా? పని పాటలు లేకుండా కూర్చున్నామా? మాకు కుటుంబాలు ఉన్నాయి, కాపు గాయాల్సినటువంటి గొర్రెలు ఉన్నాయి, మాకు బాధ్యతలు ఉన్నాయి, మాకు ఒక వ్యాపారం ఉంది, వృత్తి ఉంది. ఇప్పుడు దూత ఏదో వచ్చి లోకరక్షకుడు పుట్టాడట, యేసుక్రీస్తు పుట్టాడట, వెళ్ళి చూడండి అని చెప్పండి, అంత టైం ఎక్కడుంది మాకు? గొర్రెల కాపురులైతే అలా చెప్పలేదు, కానీ అలా సాకులు చెప్పేవాళ్ళు ఎంతమంది లేరు? దేవుని పట్ల, దేవుని వాక్యం పట్ల శ్రద్ధ లేకుండా జీవించేవాళ్ళు, దేవుని మందిరం అంటే శ్రద్ధ లేకుండా జీవించేవాళ్ళు, ప్రార్థన చేయడానికి మోకరించడానికి శ్రద్ధ లేకుండా ఉండేవాళ్ళు. బైబుల్ చదవడానికి శ్రద్ధ లేదు, ప్రార్థించడానికి శ్రద్ధ లేదు, దేవుని సన్నిధికి క్రమంగా వచ్చే విషయంలో శ్రద్ధ లేదు, మనతో పాటు ఎవరో ఒక్కరిని ప్రభువు సన్నిధికి నడిపించడంలో శ్రద్ధ లేదు, సమయానికే మందిరానికి రావాలి అనే మనస్సు లేదు, కుటుంబముతో రావాలి అనే ఆలోచన లేదు. కానీ నీ వస్త్రాల విషయంలో ఎంత శ్రద్ధో! అబ్బో, ఎన్నిసార్లు చొక్కా ఇస్త్రీ చేస్తావో, ఎన్నిసార్లు ప్యాంట్ ఇస్త్రీ చేస్తావో, మళ్ళీ పాకెట్లో ఒక దువ్వినొకటి, ఉన్నాయే 4 వెంట్రుకలు. అబ్బో, ఏం దువ్వుతావో! జుట్టు పట్ల శ్రద్ధ, వస్త్రాల పట్ల శ్రద్ధ, ముఖాన్ని అందంగా చూపించుకోవడానికి అబ్బో ఎన్ని క్రీములు పోస్తావో, ముఖం పట్ల శ్రద్ధ. అడుగుతున్నాను, నీ పట్ల నీకు శ్రద్ధ చాలా ఉంది, నీ అందం పట్ల, నీ ఆరోగ్యం పట్ల, నీ బరువు పట్ల, నీ జుట్టు పట్ల, నీ వస్త్రాల పట్ల చాలా శ్రద్ధ ఉంది. ఒకరోజు ఒక సహోదరుడు అందరికి వచ్చాడు, 7 ముఖం పెట్టుకుని వచ్చాడు. అన్నా ప్రార్థన చేయండి అన్నా, ప్రార్థన చేయండి అన్నా. ఏమిటో, ఇంత ఏడిపేమిటో, ఏమైందో? అయినా ఎందుకు నాయన అంత దిగులుగా ఉండి ప్రార్థన చేయండి అన్నా అంటున్నా? ఏమైంది, సమస్య ఏంటి? అన్నా, నా కోసం ప్రార్థన చేయండి అన్నా. ఏంటి బాబు, దేనికోసం ప్రార్థన చేయమంటా? జుట్టు ఊడిపోతుంది అన్నా. ఏముడిపోతుందంట? జుట్టు ఊడిపోతుందంట. ఎంత శ్రద్ధో! చదువు కోసం ప్రార్థన చేయమంటే సంతోషంగా ప్రార్థన చేస్తా, ఆరోగ్యం కోసమో, ఉద్యోగం కోసమో, మరొక సమస్య కోసమో ప్రార్థన చేయమంటే సంతోషంగా ప్రార్థన చేస్తా. మన తమ్ముడికి ఎంత శ్రద్ధ అంటే, అన్నా ప్రభు కోసం జీవించాలనుకుంటున్నా, రోషం కలిగి జీవించాలనుకుంటున్నా, పరిశుద్ధంగా జీవించాలనుకుంటున్నా, ప్రభువుకు సాక్షిగా జీవించాలనుకుంటున్నా, నా చుట్టూ అందరూ అన్య స్నేహితులు ఉన్నారు, పాపాన్ని ప్రేరేపించే వాళ్ళు ఉన్నారు, పాపానికి ఈడ్చుకుపోయేవాళ్ళు ఉన్నారు, వారి మధ్య ప్రభు కోసం రోషం కలిగి జీవించాలనుకుంటున్నా, ప్రార్థన చేయమంటే చాలా సంతోషంగా ప్రార్థన చేస్తా, జుట్టు ఊడిపోతుందంట. సరే ప్రార్థన, నా పని ప్రార్థన చేయటమేగా, సరే ఉండున్నా ఉండున్నా అన్నాడు. మళ్ళీ ఇప్పుడేంటి, గబగబ వంగాడు, ఒక సంచులోంచి బయటికి తీశాడండి. అన్నా ప్రార్థన చేయండి. ఏంటి బాబు, కొబ్బరినూనన్నా? ఏంటి, ఇంత బాటిల్ కాదండి, 2 లీటర్ల బాటిలు, 2 లీటర్ల నూనె చూపించి, అన్న ఈ నూనె కోసం ప్రార్థన చేయండి అన్న, నేను నూనె అప్లై చేసినప్పుడు నా జుట్టు రాలకూడదన్న. శ్రద్ధ! జుట్టు కోసం అంత శ్రద్ధ ఉంది, ఫేస్ నల్లగా కాకూడదని ఎంత శ్రద్ధో, బరువు పెరగకూడదని కొంతమంది శ్రద్ధ అయితే, బరువు తగ్గకూడదని కొంతమంది శ్రద్ధ అయితే, అబ్బో ఏమి శ్రద్ధలో! చాలామంది ఆత్మీయ విషయాల్లో యథార్థంగా ఎందుకు జీవించలేకపోతున్నారంటే, ఎందుకు వేడి కలిగి జీవించలేకపోతున్నారంటే, ఎందుకు తృష్ణ కలిగి జీవించలేకపోతున్నారంటే సాకులో. కానీ దయచేసి గమనించండి, నీ శరీరం కోసం నువ్వు ఎంత శ్రద్ధ వహించినా ఒకరోజు ఈ శరీరం మట్టిలో కలిసిపోక తప్పదు. కానీ నిత్యము ఉండే ఆత్మ ఉంది, అది నిత్యము నివసిస్తుంది. ఆ ఆత్మను కాపాడుకోవడంలో, ఆ ఆత్మను సంరక్షించుకోవడంలో, ఆ ఆత్మ నిత్యము దేవుణ్ణి మహిమపరిచే విధంగా, ఘనపరిచే విధంగా, పరిశుద్ధంగా కాపాడుకునే విషయంలో మనకు శ్రద్ధ ఉందా, బాధ్యత ఉందా? ఒకసారి ఆలోచించండి.